హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. నా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు పల్లి చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పుట్నాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 5-6, వెల్లిపాయ రెమ్మలు ఒక 4-5 తీసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో పల్లీలని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని తీసేద్దాము. తీసేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. పుట్నాలు కూడా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నింటిని కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ చల్లారినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి అందులో వెల్లిపాయ రెమ్మలు ఒక 4-5 వేసేసి ఒక స్పూన్ ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ మిక్సీ జార్లోంచి తీసిన తర్వాత మరలా దీన్ని పోపు వేసుకుందాం. పోపు ఇష్టపడే వాళ్ళు పోపు వేసుకోవచ్చు. పోపు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. మరలా అదే పెన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకొని తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని పోపు పెట్టేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ పెట్టుకున్న చట్నీని ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేస్తే అంతే, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, గారెలు, బోండాలు, పిండిలు ఏమీ తిన్నా చట్నీ లేకుండా మనం తినలేం కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.